ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండం మొదటి అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం మొదటి అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడిన మాటని చదువుకుందాం. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, నక్షత్రములు, దేవుడు వీటిని చేసి ఉన్నారని మనము ఈ వాక్య భాగం ద్వారా గ్రహిస్తున్నాం. పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, చిన్న జ్యోతి అంటే చంద్రుడు, మరి నక్షత్రములు అంటే ఏమిటో ఈరోజు మనం కొంచెం తెలుసుకోవాలి. ఈ పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, నక్షత్రములు, ఈ మూడు ఏలుబడి చేసేందుకొరకు దేవుడు ఏర్పాటు చేశారట. ఏమండి 14 నుంచి చదువుకుందాం ఆ వాక్య భాగాన్ని. పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. ఇవి భూమి మీద ఒక ఏలుబడిని చేసేందు కొరకు, అంటే భూమి ప్రకాశించబడాలి, నక్షత్రములు ప్రకాశించబడాలి. ఇప్పుడు నక్షత్రముల గురించి మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనానికి మనం వెళ్ళి చదివినట్లయితే, 14వ అధ్యాయం 13వ వచనంలో దేవుని నక్షత్రములకు పైగా, అంటే నక్షత్రాలు ఎవరి నక్షత్రాలు అంటున్నారు, నక్షత్రములు ఎవరి నక్షత్రాలు, ఇప్పుడు సూర్యుడిని చంద్రుడిని ప్రక్కన పెడదాం, నక్షత్రముల గురించి ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. ఈ నక్షత్రాలు ఎవరి నక్షత్రాలు అంటే దేవుని నక్షత్రాలు. చప్పట్టు కూడా దేవుని మహింపరచుకుందాం. దేవుని నక్షత్రాలు ఎవరు, ఈ నక్షత్రాలు అని కూడా పరిశుద్ధ గ్రంథములో తేటగా సూటిగా మనకు తెలియచేస్తున్నాడు దేవుడు. అయితే ఇవి ఎలా ఉంటాయి, ఇవి ఎలా ఉంటాయి ఈ నక్షత్రాలు అనేటువంటి విషయాన్ని మనము చూస్తే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనము చదివినట్లయితే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. హల్లెలూయా. ఈ నక్షత్రాలు చీకటిని ఇచ్చేవి కావు. ఈ నక్షత్రాల వలన మనము చీకటిని కలిగిన వారము కాము. చీకటి ఎవరు కలుగు చేస్తారంటే అపవాది. బాగా గమనించండి, ఇంకనూ వెలుగు ఉండగానే చీకటి కమ్మక మునిపే మీ కాళ్ళు చీకటిలో కొండలకు తగలక మునిపే మీ సృష్టికర్త అయిన దేవుడిని మీరు జ్ఞాపకము చేసుకొనండి. అంటే చీకటి కమ్మటము
అంటే ఏమిటంటే నక్షత్రములకు కూడా చీకటి కమ్ముతుంది. మనుషులకు మాత్రమే కాదు, అంటే ఈ మనుషులను ఏమని తెలియ చెప్తున్నాడంటే ఇవి ప్రకాశించే నక్షత్రములు. దానియేలు ద్వారా చెప్తున్నటువంటి మాట, బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలములోని జ్యోతుల వలె సూర్యుడు చంద్రుడు నక్షత్రములు నీతి మార్గమును అనుసరించుచు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. ఎవరంట? నక్షత్రాలు ప్రకాశించేవారు. ఇంకా మనం చూస్తే ఈ నక్షత్రములు ఎన్ని ఎవరు అని మనము గమనిస్తే ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే ఆయన వెలుపలికి అబ్రహామును తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుము, నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగు అవును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. దేవుడు అబ్రహామును తీసుకొని వచ్చి ఆయనతో చెప్తున్నాడు, ఇదిగో చూడు నక్షత్రాలు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి తండ్రి, కనబడితే నీ చేతనైతే లెక్కించు లెక్కించు అని అంటే లెక్కించగలడా? లెక్కించగలడా? ఎవరైనా మీరు నక్షత్రం లెక్కించగలము నేను లెక్కిస్తానని చెప్పగలిగేటి యోధులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఎంతవరకు లెక్క పెట్టగలుగుతారు మీరు కరెక్ట్గా? లెక్కించలేనని నక్షత్రములు. అయితే దేవుడు అంటున్నాడు, నీ సంతానమును నక్షత్రముల వలె చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనగా అబ్రహాము యొక్క సంతానం ఎవరంటే నక్షత్రములు. ఈ నక్షత్రములు ప్రకాశించేవి, ఈ నక్షత్రములు లెక్కలేనివి. అబ్రహాము సంతానం అలాగుంటుందని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటంటే మనం ఎవరి సంతానం చెప్పండి, చెప్పండి ఎవరి సంతానం? కొంచెం బైబుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పండి ఎవరి సంతానం, ఎవరి సంతానం? ఆదాము అంటారు కదా, ఏమంటారు? ఆదాము అవ్వల సంతానం అండి అంటారు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆదాము హవ్వలు సాతాను యొక్క మాటకు లోబడి దేవునికి అవమానము కలుగునట్లుగా, ఆయన ఎందుకు చేశాను వీళ్ళని, ఎందుకు పుట్టించాను వీళ్ళని అని బాధపడేలాగా వారు ప్రవర్తించారు. అటువంటి తల్లిదండ్రులకు పిల్లలమని మీరు చెప్పగలరా? దేవుడే చెప్పాడు. చదవండి కావాలంటే ఆదికాండం 6వ అధ్యాయంలో మనం నోవహుతో దేవుడు చెప్తున్నటువంటి మాటని ఒక్కసారి మనము చూద్దాం. మొదటి వచనం చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులను బట్టి ఎల్లప్పుడూ వాదించదు.
నేను వాళ్ళకి ఏం చెప్పాను, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆదాము అవ్వలకు మీరు ఇక్కడ ఫలించి అభివృద్ధి పొందండి అని నేను వారికి చెప్తే వారు చేసింది ఏమిటంటే, ఎవరి మాట విన్నారండి? చెప్పండి చెప్పండి, ఎవరి మాట విన్నారు? సాతాను మాట విన్నారు. అది చెప్పినట్లుగా చేశారు. దేవుడు తినొద్దు అని చెప్పినటువంటి పండ్లని వారు తిన్నారు. అంటే వారు ఎవరికి లోబడ్డారయ్యా అని మనం ఆలోచన చేస్తే అపవాదికి లోబడ్డారు. అందువలన దేవుడు వారిని శపించారు, వారిని శపించారు, అబ్రాహామును శపి ఆదామును శపించారు, హవ్వమును శపించారు, నేలను శపించారు, వారిని మోసపరిచినటువంటి ఆ సర్పమును కూడా దేవుడు శపించాడు. ఆ శపించబడినటువంటి ఆదాము హవ్వల సంతానముగా ఉందామా? ఎలాగ ఉందాం? నోవహు కాలానికి వచ్చేసరికి, ఆ నోవహు కాలంలో కూడా చూస్తే దేవునికి బాధ కలిగించే వారుగా వారు కనబడుతున్నారు. ఇంకా మనం దేవుడు ఆ నోవహుతో చెప్పినటువంటి మాటలను కొంచెం మనం ధ్యానము చేసినట్లయితే, 6వ వచనం, 6వ అధ్యాయము 6వ వచనం, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది, తన హృదయములో నొచ్చుకొనెను. నరులను చేసినందుకు సంతాపమునంది, హృదయములో నొచ్చుకున్నారు. ఈనాడు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు కదా. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టిన తర్వాత పెళ్ళి చేయాలి, చదువులు చెప్పించాలి, డాక్టర్లు చేయాలి, ఇంజనీర్లు చేయాలి, ఇంకా ఏదేదో చేయాలి. ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేయాలి. అయితే ఆ పెళ్ళిళ్ళు జరగకపోయేసరికి దేవుని బిడ్డలకు దేవుని బిడ్డలు రాకపోయేసరికి, దొరకకపోయేసరికి, దేవుని ఎరగని వారు, విగ్రహాలను పూజించేవారు, దేవునికి భయపడని వారి, లోకములో చూస్తున్న లోకస్తులైన వారిని తీసుకుని వచ్చి అవసరమైతే పెళ్లి కొడుకో లేకపోతే పెళ్లి కూతురు తెచ్చి పెళ్లి చేసి పెళ్ళయిందని అనిపిస్తున్నారు. ఇప్పుడు వారిని, వారికి పుట్టిన పిల్లలను ఏమని పిలుస్తారు చెప్పండి చెప్పండి. అటువంటి వారికి పుట్టిన పిల్లలను ఏమని పిలుస్తారు? సంకరజాతి. ఈ విషయం ఎవరు తెలియట్లేదు, ఏ పాస్టర్ గారు కూడా ధైర్యం చేసి చెప్పట్లా, చెప్తే సంఘానికి వాళ్ళు రారేమని భయం, దశంభాగాలు ఎవరేమని భయం, కానుకలు ఎవరేమని భయం. అయితే దేవుడు సంతాపపడ్డారట, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును, ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానని నోవహుతో అనెను. నేను వారిని సృజించినందువలన సంతాపము నొందుతున్నాను, నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నారా లేదా? దేవుడు చెప్పండి చెప్పండి, దేవుడే ఒప్పుకో, దేవుడు తప్పు చేస్తాడా అని అంటారు మీరు. అది నేను కూడా ప్రశ్నిస్తా, దేవుడు తప్పు చేయడు. దేవుడు ఏమి చేసినా శ్రేష్టమైన దానిని చేస్తాడు మన జీవితంలో. 6 రోజులు ఆయన సృష్టిని చేసి
మంచిది 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 అని అన్నాడే కానీ ఇది చెడ్డది అని అనలా అన్నారా అనలా అంటే మనం ఆరాధిస్తున్న మన దేవుడు మన కొరకు ఏమి చేసాడో అదంతా మంచిదే హల్లెలూయా అవన్నీ శ్రేష్టమైనవే అయితే అపవాది సాతాను తేజో నక్షత్రము అదిగో నక్షత్రమే తేజో నక్షత్రము దేవుని యొద్ద నుంచి త్రోసివేయబడి శపించబడినదై ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని కుమారుడైన ఆదామును హవ్వను మోసపుచ్చినది మోసపుస్తే వాళ్ళు మోసపోయి దేవుడు చెప్పిన మాట వెనుక మోసపు మాటలకు శాపాన్ని తెచ్చుకున్నారు ఈ క్రిస్మస్ ఆరాధన రోజు క్రీస్తు నేడు పుట్టెను ఎందుకు పుట్టాడు నశించిన దానిని వెదకి రక్షించేందు కొరకు ఆయన పుట్టాడు క్రిస్మస్ ఆయన ఆరాధిస్తున్నాం ఆయన పుట్టాడని మనము ఆయనను ఆరాధిస్తున్నాం దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండు పెట్టి ఉండటము మీరు చూస్తారు అని దేవదూతలు చెప్తున్నారు గొల్లలకి చెప్తున్నారు వాళ్ళు ఎప్పుడూ వినని మాట వారికి తెలియని సంగతి అది ఆ తెలియని సంగతిని వారు నమ్మారు దేవదూతలు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచారు విశ్వాసం ఉంచి అక్కడికి వచ్చారు ఈనాడు మనము కూడా నమ్మాము కాబట్టి యేసయ్యని ఆరాధిస్తూ ఉన్నాం ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అయితే ఇక్కడ మనము గుర్తించాలి మనము ఎవరి పిల్లలము ఎవరి పిల్లలము ఆదాము హవ్వలకు పుట్టిన వాళ్ళమా ఎవరికి పుట్టిన వాళ్ళం ఎవరికి పుట్టిన వాళ్ళం నోవాతో చెప్తున్నాడు దేవుడు ఏమని చెప్తున్నాడు 9వ వచనంలో నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను దేవునికి స్తోత్రం హల్లెలూయా అటువంటి నోవహునకు పిల్లలు పుట్టారు కానీ ఆ పుట్టిన వారిలో తండ్రిని అవమానపరిచేవాడు పుట్టాడు ఒకడు పుట్టారు పిల్లలు తండ్రి యొక్క దిశమనను చూసి తండ్రిని అవమానపరిచేవారు పుట్టారు చరిత్ర చెప్తున్నాను గ్రహించండి తండ్రి యొక్క శాపము వాడి మీదకి వచ్చింది ఎవరతను కనాను కనాను యొక్క కుమారులు తండ్రి యొక్క దిశమలను చూశాడు వాడు శపించబడ్డాడు మరి ఇప్పుడు ఆ శపించబడిన వారిని పిల్లలు అందామా మనం చెప్పండి శపించబడిన వాని పిల్లలు అందామా ఆదాము హవ్వల యొక్క పిల్లలు అందామా ఒకసారి ఆలోచించండి యోహాను సువార్త 12వ వచనంలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే అది ఒక ప్రత్యేకమైన సందేశం అక్కడ మనకు కనబడుతుంది దానికి ముందుగా నేను ఇప్పుడు చెప్తున్నాను నక్షత్రముల వలె ప్రకాశించే వారు ఎవరని దేవుడు చెప్పాడు చెప్పండి దేవుడు ఎవరికి చెప్పాడు నేర్చుకోనండి లేకపోతే అబ్రహామును పిలిచాడు
అబ్రహామునకు చూపించాడు, ఆకాశములో ఉన్న నక్షత్రమును చూపించాడు. ఇదిగో నువ్వు లెక్క పెట్టగలవా? లెక్క పెడితే లెక్క పెట్టి చూడు, చెప్పు నాకు ఎన్నో నక్షత్రములు అంటే. అయ్యా అధికముగా ఉన్నాయ్యా, నేను ముసలివాణ్ణి, నేను ఎక్కడ లెక్క పెట్టనయ్యా, వృద్ధాప్యుడను, నేనెక్కడ లెక్క పెట్టగలనయ్యా అని అబ్రహాము దేవునితో బహుశా అనుంటాడేమో మాట. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ నక్షత్రముల వలె నీ సంతానమును నేను చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ నక్షత్రముల వలె ఆ సంతానం చేస్తా. ఎందుకని అబ్రహాము యొక్క సంతానమును నక్షత్రముతో పోల్చారంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిని అనుగ్రహించను. నీతిమంతుడిగా అతడు మారిన నోవహు నీతిమంతుడే, బట్ అతనికి పుట్టిన వారిలో ఒకడు ఎవరాడు తండ్రి దిశములను చూసి శపించబడిన వారు. ఈనాటి పిల్లలు ఎలాగున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. నెక్స్ట్ నేను చదవమన్న వాక్య భాగాన్ని చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనమా, తన్ను ఎందరూ అంగీకరించరో వారికి అందరికీ అనగా విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. హల్లెలూయా. అబ్రహాము సంతానము నక్షత్రములు. ఈ నక్షత్రాలు లెక్కలేనన్ని. ఈ నక్షత్రములు ప్రకాశించే నక్షత్రములు. అయితే అబ్రహామును గురించి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి తండ్రి అండి? ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? ఎవరి మీద విశ్వాసం ఉంచితే వారు అబ్రహామునకు పిల్లలవుతారు. అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు, ఏమంటాడంటే యెషయా గ్రంథంలో, నీ తండ్రి అయిన అబ్రహామును నువ్వు జ్ఞాపకము చేసుకొనుము. చదువుతారా? ఆ మాటను చూస్తారా? యెషయా గ్రంథంలో ఆ మాటని మనం చూస్తాం. ఎవరైనా తీసిన వాళ్ళు, రిఫరెన్స్ తీసిన వాళ్ళు చెప్పండి, చదవండి. యాభై ఒకటవ అధ్యాయం మొదటి వచనం నుంచి, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచూ ఉండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ గుంట నుండి, ఏ బండ నుంచి చెక్కబడితారో ఆలోచించురి. మీరు ఏ గుంట నుండి త్రవబడితారో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కువ మంది ఎగునట్లుగా. హల్లెలూయా. సర్వతి గడికి చెప్పండి, చెప్పలు కొట్టండి ఒకసారి. తనను అంగీకరించు వారిని, అనగా కుమారుని యందు విశ్వాసముంచు వారిని
దేవుని పిల్లలని పిలువబడుటకు వారు అధికారమును కలిగి ఉన్నారని యోహాను ద్వారా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ చెప్తున్నాడు, మీరు నీతిని అనుసరిస్తున్నారా? నిజముగా నీతిగా ఉన్నారా? నోవహును గురించి దేవుడు చెప్పాడు, నీవు నీతిమంతుడువు, నువ్వు నాకు నీతిమంతుడుగా కనబడ్డావని చెప్పాడు. అబ్రహామును గురించి చెప్పాడు, అబ్రహాము నీతిమంతుడని. ఇప్పుడు మరి అబ్రహాము సంతానం అయితే నీతిని అనుసరించాలి. నోవహు సంతానం గురించి చెప్పడంలా, అబ్రహాము సంతానం అయితే నీతిని అనుసరించాలి. అబ్రహామును కలిగినది ఒకే ఒక్కడు, అది వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ప్రైజ్ ద లార్డ్. హాగర్ని పక్కన పెట్టండి. వాగ్దాన పుత్రుడు ఎవరంటే ఇస్సాకు. ఆ ఇస్సాకు యేసు ప్రభు వారికి సాదృశ్యముగా మనకు కనబడుతూ వస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఇక్కడ అబ్రహాము యొక్క చరిత్రను మనకు చెప్తున్నాడు. మీరు నీతిని అనుసరించేవారైతే, మీరు నీతిమంతులైతే, ఒకసారి మీరు ఆలోచించండి. ఇందాక సేయ గారు, లేదు మా బిడ్డ శ్రీను గారు, నా బిడ్డ కదా, మరి శ్రీను గారు చెప్పారు, ఎలా మర్చిపోగలను, నేను పుట్టినటువంటి చోటుని ఎలా మర్చిపోగలను, నేను పెరిగిన చోటుని, ఈ స్థలమును ఎలా మర్చిపోగలను, నన్ను దేవుడు ఈ స్థితికి తీసుకొని రావడానికి కారణమైనటువంటి తల్లిని ఎలా మర్చిపోగలను. మర్చిపోలేను కాబట్టే నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మర్చిపోలేను, మరవలేను. ఇందాక మనం పాడుకున్నాం, మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను, యేసయ్యా యేసయ్యా మరువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా. ఎలా మర్చిపోతాను, నన్ను ఆత్మీయంగా పెంచిన తల్లిదండ్రులు నేను ఎలా మర్చిపోతాను, నేను ఈ స్థితికి రావడానికి కారణమైనటువంటి తల్లిని తండ్రిని ఎలా మర్చిపోతాను, మరవలేను. ఇక్కడ ప్రవక్త నిశ్శబ్దార దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు నీతిమంతుడువా, నీతిమంతురాలువా, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచున్నావా, యెహోవాను వెదకుచున్న వారలారా, నా మాట వినండి, మీరు ఏ బండ నుండి చెక్కబడితేరో దాన్ని ఆలోచించండి, మర్చిపోమాకండి, ఆలోచించండి. ఏ బండ నుంచి మీరు చెక్కబడితేరో, ఏ గుంట నుండి త్రవ్వబడితేరో దాన్ని ఆలోచించండి. మీ తండ్రి అయిన అబ్రహామును సంగతి ఆలోచించండి, మిమ్మును కనిన శారాను ఆలోచించండి. శారా అంటే అర్థం తెలుసా, రాజకుమారి. ప్రైజ్ ద లార్డ్. మన పాస్టర్ గారి పేరేంటి తెలుసా, తెలుసా, రాజకుమారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను రాజీ అని పిలుస్తా. అబ్రహాము యొక్క భార్య శారా రాజకుమారి, అబ్రహాము రాజు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి,
మిమ్మును కనిన శారాను ఆలోచించండి, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది ఎగునట్లు చేసి తిని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ పెక్కుమంది ఎవరి సంతానం చెప్పండి? ఈ ఆశీర్వదించబడిన ఆశీర్వదించబడిన వాని యొక్క పిల్లలు ఎవరు? అధికులై ఉన్నారు, పెక్కుమంది అయి ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే, ఎవరు సంతానం అంటే పొల్లయ్య కొడుకుని లేదా సుబ్బమ్మ కూతుర్ని. మా నాయన పేరు అప్పారావు, మా అమ్మ పేరు ఎంకాయ అమ్మ. చూస్తున్నారా, వింటున్నారా అని చెప్పడము కాదు. నీవు నీతిని అనుసరిస్తున్న వ్యక్తివి అయితే ఒకసారి వాళ్ళిద్దరిని జ్ఞాపకం చేసుకో. ఆ బండి ఏమిటో జ్ఞాపకం చేసుకో. ఆ గుండె ఏమిటి, గుండె ఏమిటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. బండను ఆశీర్వదించాడు, గుండెను ఆశీర్వదించాడు, వారి సంతానమును పెక్కుమందిగా చేసి ఉన్నాడు. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, అబ్రహాము యొక్క సంతానము అది దేవుని వలన కలిగినది, అవునా కదా? చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇంకొక మనిషి ఉన్నాడు, లోతు. అబ్రహాముతో పాటే వచ్చాడు. అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగానే ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము వలనే ఆశీర్వదించబడ్డాడు. కానీ అతడు సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి ఆశీర్వదించబడిన అబ్రహాముతో ఉండక, ఓయ్ సొదొమ గొమొర్రాలో ఆ భయంకరమైన మనుషుల మధ్యలో వావి వరసలు విచక్షణ లేనటువంటి జీవితము జీవించే వారి మధ్యలో జీవించాడు లోతు. అయినను అబ్రహామును బట్టి ఆ సొదొమ గొమొర్రాల మధ్యలో నుంచి దేవుడు లోతుని, లోతు కుటుంబాన్ని తీసుకుని వచ్చాడు. లోతు భార్య లోకాన్ని ఆశించింది. ఇప్పుడు ఏమనుకోమాకండి, మీరు ఈరోజు కిస్మిస్ పండుగకు వస్తున్న చెల్లెమ్మలు, కొత్తగా బంగారం మెళ్ళ వేసుకుని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక చేతి చూపించండి. చూపించడమండి. కొత్తగా బంగారం వేసుకొని వచ్చిన వాళ్ళు. మా బాబు ఎత్తాడు కానీ నేను చెల్లెమ్మల్ని అడిగా, ఎందుకంటే కొందరు చెల్లెమ్మల మెడల్లో నేను చూసి ఉన్నాను కాబట్టి. కొత్త బంగారం మెలమెలమెలమెలమే మెరిసిపోతుంది. జాగ్రత్త, వెండి బంగారముల వంటి క్షయమైపోయే వస్తువుల చేత మీరు విమోచించబడలా. అమూల్యమును, నిర్మలమును, నిష్కలంకమునైనటువంటి గొర్రెపిల్ల రక్తము చేత మీరు విమోచింపబడ్డారు, మీకు విడుదల కలిగింది. నువ్వు ఏమి ఆశించావంటే బంగారాన్ని ఆశించావు. లోతు భార్య అలాగే ఆశించింది. జ్ఞాపకముంచుము లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు, జ్ఞాపకముంచుము భయపడుతున్నారా?
మిమ్మల్ని ఒలిసిమ్మని నేనేం కోరుకును, నాకు అవసరం లేదు, ఎందుకు తుచ్చమైనదే. జ్ఞాపకముంచుము లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు ఆపద నెరిగియు కిస్మసని బంగారము ఎదికక ఆపద నెరిగియు ఆశలు వీడక నాశనముందెను పాఠము నీగిది నాశనముందెను పాఠము నీకిది అదిగో అంజూరము ఓ క్రైస్తవ పంచెను చూడుము అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము ఇదిగో నేను త్వరగా వతును సిద్ధపడుడి అని స్వరమును వినవా ఇది నేను త్వరగా వతును స్వరమును వినవా అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. లోతు సతీమణి మంటలలో కాలిపోతున్న గంధపు గంధకపు మంటలలో కాలిపోతున్న బంగారం వైపు చూస్తుంది. ఏమైపోయింది? ఏం తలకాయలు దించుకున్నారు సిస్టర్లు? చూసింది ఏమైపోయింది? నేను చూసా నా కళ్ళతో, ఇజ్రాయెల్ పోయినప్పుడు చూసా. నెక్స్ట్, లోతు దేవుడు చూపించిన చోటుకు కాక తాను కోరుకున్నాడు ఒక చోటు, తనకి ఇష్టమైన చోటు. ఈనాడు చాలామంది కూడా దేవుని యొక్క చోటును కాక, దేవుడు పెంచిన చోటును కాక, ఇష్టమైన చోటును చూసుకుంటున్నారు. లోతు అడిగాడు, అది బాగుంది బాగుంది ఎట్లుంది అదంటే పచ్చగా ఉంది, ఏదేను తోట వలె ఉంది, పచ్చగా ఉంది. ఏదేను తర్వాత చదువుకున్న లోతు చరిత్ర, ఏదేను తోట వలె ఉంది అని అడిగాడు. అయ్యా అక్కడికి వెళ్ళమంటావా అన్నాడు. ఇక్కడికి వెళ్ళలేను, అక్కడికి వెళ్ళమంటావా, ఈ చర్చికి పోలేను, ఆ చర్చికి, ఈ చర్చి కెట్టదో, ఆ చర్చి బాగోదు, అక్కడికి వెళ్ళనా, ఏంది ఏడు సంగతి, ఈ చర్చలో ఉపదేశాలు ఉన్నాయి, ఈ చర్చలో హెచ్చరికలు ఉన్నాయి, ఈ చర్చలో దిద్దుబాటులు ఉన్నాయి, ఈ చర్చిలో పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నది, మరి ఆ చర్చి అది పచ్చగుందయ్యా, పచ్చగున్న చర్చికి వెళ్తానయ్యా అంటే సరే సావు, నీ సావు నువ్వు సావు అన్నాడు లోతుతోటి. భార్యమో భార్యమో విగ్రహం అయిపోయింది. ఇప్పుడు లోతు అక్కడికి వెళ్ళాడు, పచ్చని చోటు కావాలని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కూతుర్లు ఇద్దరు ఏం చేశారు? పనికి మాలినవి ఏం చేశారు? ఇక మొత్తం నాశనం అయిపోయింది, ఇక మన తర్వాత జనరేషన్ లేదు, మనకు పిల్లలు లేరు అని ఆ తండ్రిని మత్తుని చేసి తాపించి వెళ్ళి తండ్రి ద్వారా పిల్లల్ని కన్నారు. వారే మోయాబీలు అమ్మోనీయులు, వారే అమ్మోనీయులు మోయాబీలు.
వారు శపించబడిన వారు, శపించబడిన సంతతి. వారికి దేవుని మందిరములోనికి ప్రవేశం లేదు. ఇశ్రాయేలుతో కలిసి జీవించేందుకు కొరకు ప్రవేశము లేదు. ఇప్పుడు గమనించండి, ఎవరి సంతానం? లోతు సంతానం. మనం ఎవరి సంతానం? టక్మన్ రావాలి. ఎవరి సంతానం? అమోన్, అమోనీయులు, మోయాబీలు ఎవరి సంతానం? సంకర జాతి. ఇందాకే చెప్పాను నేను. అందుకని వారికి ఇశ్రాయేలు మధ్యలో వారికి స్థలము లేదు. దేవుని మందిరములో వారికి చోటు లేదు. అయితే ఆ తెక్కలది తల తెక్కది ఒక మనిషి ఉంది. ఒక మనిషి బెత్లెహేములో, యూదయ బెత్లెహేములో రొట్టెల ఇంటిలో జీవిస్తుంది తన భర్త ఇద్దరు కుమారులతో. అయితే కరువు వచ్చిందంట. కరువు వచ్చిందని చెప్పేసని మోయాబీయుల మధ్యలోకి వెళ్ళిపోయిందండి. ఈనాడు చాలామంది అదే చేస్తున్నారు. సమస్య వచ్చిందని అప్పులు ఎక్కువైపోయినాయని కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, రోగాలు ఇవి ఎక్కువైపోయినాయని ఎక్కడికి పోతున్నారు అంటే మోయాబీయుల దగ్గరికి పోతున్నారు. ఎక్కడికి పోయామమ్మా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అన్నయ్య అంటారు. ఎందుకమ్మా అంటే కడుపులో నొప్పి వచ్చింది అన్నయ్య, అందుకని అన్నయ్య. ఓహో, ఏం పేరు మా డాక్టర్ గారి పేరంటే సుబ్బారావు అన్నయ్య. ఎవరు డాక్టర్ పేరేంటి? సుబ్బారావు. ఏమ్మా, యేసు పొందిన గాయముల వలన మీకు స్వస్థత కలుగుతుందని అప్పుడు ఎప్పుడో నేను చెప్పినట్లుగా నాకు గుర్తుంది. విన్నావా? విన్నానులే అన్నయ్య. మరి వింటే ఏసయ్య గాయాల దగ్గరికి ఎందుకు రాలా? ఎందుకు రాలా? జాగ్రత్త, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో. వెళ్తే వచ్చే శాపాన్ని గుర్తించు. ఏంటయ్యా క్రిస్మస్ పండుగ రోజు అని శాపం మాటలు చెప్తున్నాను? ఆశీర్వాదం కూడా చెప్తున్నా, రెండు కలబోసి చెప్తున్నాను. మోయాబు, మోయాబునికి వెళ్ళిన తర్వాత నయోమి, నయోమి అంటే మధురమని అర్థం. మధురమని పిలువబడే నయోమి జీవితంలో భర్తను పోగొట్టుకుంది మోయాబుకి వెళ్ళి. ఇద్దరు కుమారులకు మోయాబీయుల సంతానమును పెళ్లి చేసింది. అక్రమమైన సంతానం పెళ్లి చేసింది. వాళ్ళని చేసుకున్న ఇద్దరు కొడుకులు సచ్చారు. సచ్చారు ఇద్దరు కొడుకులు సచ్చారు. ఇక ముసలిది కోడలతో చెప్పింది, అమ్మలారా నేను మరలా బెత్లెహేముకి వెళ్తాను, నా ఇంటికి వెళ్తాను, నా రొటీల ఇంటికి వెళ్తాను. ఇక నేను పిల్లల్ని కానీ మీకు పెళ్ళిళ్ళు చేయలేను, వయసు అయిపోయింది అంటే పెద్దదేమో ఆల్ రైట్ అత్తయ్య, వెరీ గుడ్ అత్తయ్య, నువ్వు ఎంత మంచి అత్తయ్య అత్తయ్య నువ్వు అని ఎగ్గిని ముద్దు పెట్టుకుంది. అత్తయ్యని ముద్దు పెట్టుకొని టాటా బాయ్ బాయ్, సెలమా బాయ్ బాయ్ అన్నది. ఏమంటుంది రూతు? నన్ను వెళ్ళిపోమ్మని చెప్పొద్దు అత్తయ్య, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అత్తయ్య, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, మరణం ఒక్కటే మన ఇద్దరిని వేరు చేయాలి అని ఆమె అత్తయ్యతో వేడుకున్నది. ఇప్పుడు ఈ నయోమి ఎక్కడికి వచ్చింది అంటే బెత్లెహేముకి వచ్చింది. చూసిన వారందరూ, హలో సిస్టర్ నయోమి బాగున్నావా, సిస్టర్ నయోమి బాగున్నా అంటే, నన్ను నయోమి అని పిలవమాకండి. అదేంటి అట్లా అంటున్నారు?
నయోమి మధురం అనే అర్థం. నేను మధురముగా లేను, నా బ్రతుకు చేదు బ్రతుకైంది. మోయాబుకు వెళ్ళాను, కట్టుకున్న భర్తను పోగొట్టుకున్నాను, కన్న బిడ్డలను పోగొట్టుకున్నాను, పెద్ద కోడల్ని పోగొట్టుకున్నాను. నా పేరు, నా జీవితం చేదు జీవితం. అందుకని నన్ను ఇప్పుడు మారాని పిలవండి అని అంటుంది ఆ యొక్క నయోమి. మధురమని పిలువబడవలసినటువంటి ఆమె. చూడండి, దేవుని సన్నిధిని దేవుని విడిచి దేవుని ఆశీర్వాదాలు మరచి వెళ్ళిన వారి జీవితంలో ఏమి జరుగుతుందో, ఏమి జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. అందుకనే మన అన్న ఏసన్న గారు రాశారు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చ. నయమే, మారాని నువ్వు అనుకోని వద్ద. నీ ఇప్పుడు ఎక్కడికి వచ్చావంటే బెత్లెహేముకి వచ్చావు. మళ్ళీ రొట్టెల ఇంటికి వచ్చావు బిడ్డ, రొట్టె ఇంటిలో, రొట్టెల ఇంటిలో నీవు ఆశీర్వదించబడతావు. రొట్టెల ఇంటిలో నీకు ఒక ఘనత కలుగుతుంది. రొట్టెల ఇంటిలో నువ్వు దీవించబడతావు. ఎక్కడికి పోయింది రూతో? ఎక్కడికి పోయింది? బెత్లెహేముకే. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న స్థలానికి, పరిశుద్ధాత్మతో దేవుడిని ఆరాధించే స్థలానికి అక్కడికి వెళితే దేవుడు అక్కడ బోయజును ఆమె కొరకు సిద్ధపరిచారు. చప్పట్లు కూడా దేవుడిని మాయపరిచారు. దేవుడు బోయజును సిద్ధపరిచాడు. ఆమె విధవరాలని అతనికి తెలుసు. ఈమె కూడా నేను విధవరాలని, పురుషులు చుట్టూ తిరగకూడదు, పురుషుల దగ్గరికి పోకూడదని తెలుసు. అయినను ఆయన ఎవరో గుర్తించింది నయోమి. ఆయన ఎవరో తెలుసా? యేసు ప్రభువునకు సాదృశ్యముగా ఉన్నటువంటి వాడు బోయజు. యేసు ప్రభువునకు సాదృశ్యముగా ఉన్నవాడు యేసు ప్రభు వారు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించువాడు, దయ చూపించువాడు, ఆకలి తీర్చువాడు, కన్నీరు తుడుచువాడు. బోయజు రూతు కన్నీరు తుడిచాడు. బోయజు రూతు ఆకలి తీర్చాడు. బోయజు రూతు యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలిచాడు. బోయజు రూతుల వలన కలిగిన సంతానము ద్వారా వచ్చాడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కూడా దేవుని మయంపరచండి. హల్లెలూయా. ఆమె మోయాబీయురాలే కానీ ఎక్కడికి వచ్చిందండి? ఆమె మోయాబీయురాలే ఎక్కడికి వచ్చింది? ఏ కుటుంబంలోకి వచ్చింది? ఏ మందిరానికి వచ్చింది? ఎక్కడికి వచ్చి ఆమె ఆశీర్వదించబడింది? ఈరోజు మీలో ఎవరైనా, అయ్యా మేము అన్యులము, మా కులం ఇది, మా మతం ఇది అని అనుకొని కలవరపడుతూ ఉన్నారా? కలవరపడవద్దు. మోయాబీయురాలు రూతు రొట్టెల ఇల్లు అయినటువంటి బెత్లెహేముకు వచ్చింది, వచ్చి ఆశీర్వదించబడింది. ఆ రూతు యొక్క సంతానమే నజరేయుడైన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. ఇలా తెలుసుకోనండి, కలవరపడకండి. నేను అన్యురాలని, లేదా నేను అన్యుణ్ణి అనుకోను మాకండి. దేవుడు నీవు ఆయన వద్దకు వస్తే నిన్ను చేర్చుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్.